पश्चिम गोदावरी जिले में करोना बाधित संख्य भारी ताड़ेपल्लीगूडेम एरिया आस्पत्रि कोई रोज कृतम कोविड केयर सेंटर अधिकार मार्चार జిల్లాలో నలుమూలల నుంచి పేషెంట్లు ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే బాధితులకు మాత్రం సరైన పౌష్టిక ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో ఉన్న బాధితులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అధికారులు ఏమాత్రం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి రోగులకు ఇచ్చిన ఆహారం పూర్తిగా పాడైపోయి వాసన రావడంతో దాన్ని తినకుండానే వారు పారేశారు. రాత్రంతా ఆకలితోనే అలమటించారు. నిన్న రాత్రే కాకుండా ప్రతిరోజు ఇటువంటి ఆహారాన్ని ఇస్తున్నారని బాధితులు చెప్తున్నారు. ఒక రోగికి రోజుకు 500 రూపాయలు ఆహారం కోసం ప్రభుత్వం ఇస్తుందని, మాకు మాత్రం సరైన ఆహారం పెట్టడం లేదని వారంటున్నారు. కాంట్రాక్టర్లు మా మీద వ్యాపారం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులు కూడా రోగుల ఆహారం పట్ల సరైన జాగృతలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు తగు జాగృతలు తీసుకొని మంచి ఆహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. తాడేపల్లిగూడెం, నా పేరు రమణ, ఐసోలేషన్ వార్డులో ఉన్నాను. నేను కోవిడ్ పేషెంట్ నేను. ఈరోజు భోజనం 7:30 గంటలకు వచ్చింది. భోజనం అసలు బాగోలేదు. మొత్తం అంతా చలిగంపు వచ్చేసి చాలా తీవ్రమైన వాసనతో ఉండటం వల్ల ఆహారాన్ని అందరం కూడా పాడేయడం జరిగింది. అసలే అనారోగ్యంతో మేమందరం ఇక్కడ ఉంటే ఈ అనారోగ్యానికి కారణంగా మళ్ళీ ఆహారం బాగోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కానీ పిల్లలకు కానీ ముసలిళ్ళకి కానీ చాలామంది ఈ ఆహారం కోసం ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని తగిన చర్య తీసుకుని ఆహారాన్ని, సరైన ఆహారాన్ని, పోషకాహారాన్ని అందించాలని, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కోవిడ్ వచ్చిందన్న బాధలో కాకుండా ఆహారం అందుతుందన్న సంతోషంగా ఉండాలని, ఈ యొక్క చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారు మేము కోరుకోవడం జరుగుతుంది. మీరందరూ చూడండి, వీళ్ళందరూ కూడా భోజనం లేకుండా వీళ్ళందరూ పడుకుంటున్నారు చూడండి. దయచేసి ప్రభుత్వం వారు ఒకసారి దీని మీద చర్య తీసుకోవాలి. ఆహారం సరైన ఆహారం నమ్మనండి. వేడి నీళ్ళలో కూరగాయ ముక్కలు వేసేసి ఆ కూరగాయ ముక్కల్ని మాకు పెట్టడం జరుగుతుంది. సరైన కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పండి. మా మీద బతుకుతూ, పేషెంట్ల మీద బతుకుతూ ఆ యొక్క బతుకుని బతుకద్దని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. వచ్చిదే ఆ మాత్రం అన్నం పెడుతున్నారు. అన్నం కూడా వేళ సింగులు వచ్చేసింది. వాసన అది వచ్చేసి తెల్లారిని పడేసింది. అదంతా దగ్గర 4-5కి వచ్చింది. అదే అలాగే చూసుకున్నాం, సరిపోయింది. ఏదో మేము తినేసాం అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, మన పరిస్థితి ఏంటి? అసలు చాలా దారుణంగా ఉంది. కొంచెం చూడండి, పేషెంట్లు అందుకు పట్టించుకోండి.